Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ చేసిన తప్పు టీడీపీకి వరమైంది. సోషల్ మీడియా విభాగంపై తెలుగుదేశం పార్టీ మరింత శ్రద్ధ వహిస్తోంది. గత ఎన్నికలలో టీడీపీ ఓటమిలో వైసీపీ సోషల్ మీడియా ప్రచారం కీలక పాత్ర పోషించిందని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టేందుకు అదే సోషల్ మీడియాను టీడీపీ విస్తృతంగా వాడుకుంటోంది. ఐటీడీపీ పేరుతో ప్రత్యేకంగా ఒక వింగను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. ఐటీడీపీకి ఇన్ఛార్జిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ వ్యవహరిస్తూ వచ్చారు. విజయ్ చేయించిన కొన్ని ప్రచారాలు తీవ్రస్థాయిలో వివాదాస్పదమయ్యాయి. ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతిపై భారతీపే అంటూ చేసిన ప్రచారం చివరకు అతడిపై కేసులు నమోదుకు కారణమైంది. చింతకాయల విజయ్ పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కీలకమైన వ్యక్తులకు తాజాగా బాధ్యతలు అప్పగించారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డిలను చంద్రబాబు రంగంలోకి దింపారు. పయ్యావుల, జీవీ రెడ్డిలను టీడీపీ సోషల్ మీడియా సలహాదారులుగా నియమించారు. జీవీ రెడ్డికి టీడీపీ సోషల్ మీడియా బాధ్యతలు పూర్తిగా అప్పగిస్తారని తొలుత ప్రచారం జరిగింది. పయ్యావుల కేశవ్ నేతృత్వంలో జీవీ రెడ్డి టీడీపీ సోషల్ మీడియాను నడిపిస్తారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కీలకమైన సోషల్ మీడియా విభాగానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జీవీ రెడ్డిని నియమించడం చర్చనీయాంశమైంది. వైఎస్ మీద అభిమానంతో జీవీ రెడ్డి తొలుత వైసీపీలోనే పనిచేశారు. అయితే అక్కడ జగన్ క్వార్టరీలోని ఒక కీలకమైన వ్యక్తి తనను పదే పదే అవమానించేవాడని, చులకనగా మాట్లాడేవాడని, ఒకరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకే తీసుకుని వెళితే దానిని పక్కకు విసిరేశాడని, దురుసుగా మాట్లాడారని గతంలో జీవీ రెడ్డి వివరించారు. దీంతో జీవీ రెడ్డి అక్కడ అవమానాలు భరించలేక వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందు ఆయన పలు టీవీ చర్చల్లో పాల్గొనేవారు. చర్చా కార్యక్రమాల్లో జీవీ రెడ్డి సబ్జెక్టును పరిశీలించిన చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పిలిపించుకుని ఆయన్ను టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. ఆర్థికపరమైన అంశాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడంలో జీవీ రెడ్డి టీడీపీ తరఫున ముందుంటున్నారు. ఇప్పుడు జీవీ రెడ్డిని కీలకమైన సోషల్ మీడియాకు సలహాదారుగా నియమించడం ద్వారా చంద్రబాబు తమ పార్టీలో కులాన్ని చూసి పదవులు ఇవ్వడం ఉండదు అన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రయత్నించినట్లుగా ఉంది. వైసీపీ సోషల్ మీడియా బాధ్యతల్ని ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డికి జగన్ అప్పగించారు. సో ఇప్పుడు రెండు ప్రధాన పార్టీల సోషల్ మీడియా విభాగాలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ఆధ్వర్యంలోనే నడవబోతున్నాయి. టీడీపీ సోషల్ మీడియా విభాగంలో పయ్యావుల కేశవ పాత్ర కూడా కీలకంగానే ఉంటుంది.